నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే రోజు రోజుకు కరోనా కేసులు ఒక పక్క పెరిగిపోతూ ఉంటే మిగతా గల్ఫ్ దేశాల్లో అయితే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అలాగే కువైట్ సుప్రీం కమిటీ అధిపతి ఖలీద్ ఆల్ జరల్లా గారు అయితే కువైటీ ప్రజలను అయితే హెచ్చరించడం జరిగింది. కువైట్ లో ఉన్న ప్రజలు అందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పి, ముఖ్యంగా కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ముఖ్యంగా సామాజిక సమావేశాలు, వేడుకలకు, బహిరంగ కార్యక్రమాలకు, వినోదాలకు విందులకని చెప్పేసి సమావేశాలుగా ఎక్కువ జనం గుమికూడకూడదని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. గతంలో కూడా చూసుకుంటే ఇటువంటి తప్పుల వల్లే కువైట్ చాలా నష్టపోయిందని చెప్పేసి ఇప్పుడైనా జాగ్రత్త పడి ముఖ్యంగా కువైటీ పౌరులు సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. కువైట్లో ఉన్న ప్రవాసులు కూడా కరోనా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించి కువైట్లో రాబోయే ప్రమాదకర రోజులను ముందే అడ్డుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, తెలుగు వాళ్ళు, అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కువైటీ ప్రజలు, కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో, కరోనా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి కువైట్లో మరోసారి లాక్డౌన్ కానీ లేకపోతే కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలని అయితే మనం కోరుకుందామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.